నిన్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. అయితే దీని మీద చాలామంది రకరకాల కామెంట్స్ అనేవి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూస్తే మనకి ఒక పాపులర్ సర్వే అయిన ఆరామస్థాన్ సర్వే, ఆయన వైసీపీకి అనుకూలంగా ఇచ్చారు. ఆ విషయం తీసి పక్కన పెట్టేసేస్తే ఆయన ఉండేసి నేషనల్ వైడ్ మంచి క్రెడిబిలిటీ ఉన్న సర్వే అయిన యాక్సిస్ మై ఇండియా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇస్తే దాని మీద ఒక కామెంట్ చేశారనమాట. అలాగే వైసీపీ వాళ్ళు చాలామంది కూడా యాక్సిస్ మై ఇండియా మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొందరు తెలుగుదేశం వాళ్ళు ఈ ఆరామస్థాన్ సర్వే మీద కూడా కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందుకే అసలు వీటన్నిటిలో నిజాలు ఏంటివి, అలాగే క్రెడిబిలిటీ ఉన్న ఏజెన్సీలు ఎవరికి అనుకూలంగా ఇచ్చాయి అనేది ఒకసారి చూద్దాము. మీకు ఫస్ట్ ఆరామస్థాన్ ఈ యాక్సిస్ ఇండియా దాని మీద చేసిన కామెంట్స్ చూసే ముందు అసలు నేను ఇచ్చిన వాటిల్లో క్రెడిబిలిటీ ఉన్న సర్వేలు వేటికి ఇచ్చాయి అనేది చూస్తే మనకి నేషనల్ వైజ్ ఫస్ట్ టాప్ వన్ అనేసి అంటే యాక్సిస్ ఇండియా అనమాట. అది వచ్చేసరికి తెలుగుదేశం కూటమికే అనుకూలంగా ఇచ్చారు. 21 నుంచి 23 ఎంపీ స్థానాలు గెలుస్తారు అని అనేసి 25లో 21 నుంచి 23. అలాగే సీ ఓటర్ కానీ అలాగే ఇండియా టీవీ కానీ అవి కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగానే ఇచ్చాయి. అలాగే టుడే చాణక్య ఇది కూడా నేషనల్ వైజ్గా మంచి క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థ, కాకపోతే ఇది ఏపీ విషయంలో కొన్నిసార్లు ఫెయిల్ అయింది కానీ నేషనల్ వైజ్ టాప్ అన్నట్లు ఇది కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చింది. అలాగే పీపుల్స్ పల్స్ ఇది కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చింది అనమాట. అలాగే సిఎన్ఎన్ న్యూస్ 18 ఇది కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చింది. అంటే మీకు నేషనల్ వైజ్ చూస్తే టాప్ 6లో మొత్తము తెలుగుదేశంకి అనుకూలంగానే ఇచ్చినాయి. అలాగే మనకి లోకల్లో ఇది చూసినా కానీ జమీన్ రైతు, ఇది జమీన్ రైతు పేపర్ అందరికీ తెలిసిందే, నెల్లూరు బేస్డ్గా రన్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మంచి క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఇదనమాట. దాదాపుగా 89 నుంచి సర్వేలు చూస్తూ ఉన్నాను వీళ్ళవి. ప్రతిసారి వీళ్ళది కరెక్ట్గానే ఉంటుంది యాక్యురేట్గా. మీకు 94 ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఇచ్చిన సర్వే ఏదైతే వీళ్ళు యాంటీ తెలుగుదేశం అప్పుడు ఇచ్చింది, వస్తున్నాయి తెలుగు పసుపు చీకట్లు అనేసి ఇచ్చారనమాట తెలుగుదేశం గెలుస్తుందని. 99 తెలుగుదేశానికి ఇచ్చారు. అలాగే 2004లో కాంగ్రెస్ గెలవబోతుంది అనేసి ఇచ్చారు. అలాగే 2009లో వచ్చేసరికి స్టేట్ వైడ్ కాంగ్రెస్ గెలుస్తుంది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం తెలుగుదేశమే గెలుస్తుంది అనేసి క్లియర్గా ఇచ్చారనమాట. మీకు అప్పుడు చూస్తే 2009లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశానికే ఎక్కువ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కంటే. అలాగే 2014లో కూడా వీళ్ళు పెట్టిన హెడ్లైన్ వచ్చేసరికి ఫ్యాన్కి గోళ ఎక్కువ కానీ గాలి తక్కువ అని అనేసి, అంటే ఫ్యాన్ది ఊరకే గెలుస్తుంది అని గోళే తప్పిస్తే గాలి లేదు, మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుంది అనేసి ఇచ్చారు 2014లో. అలానే జరిగింది. ఒక 2019లోనే వీళ్ళది ఫెయిల్ అయింది, పైన పంకారావం లోపల శంకారావం అనేసి ఒక హెడ్లైన్ పెట్టేసి ఇచ్చేసి వైసీపీకి కాకుండా తెలుగుదేశం గెలవబోతుంది అనేసి ఇచ్చారు. ఒక 2019లోనే వీళ్ళది తప్పైంది. వీళ్ళు కూడా వచ్చేసరికి ఈసారి తెలుగుదేశం కూటమికి 152 స్థానాలు పైగా వస్తాయి అనేసి ఇచ్చారు. అలాగే మనకి ఈ లోకల్లో ఇంకొంచెం పాపులర్ ఈ మధ్య అయినవి అనేసి అంటే రైజ్ ప్రవీణ్ కానీ కేకే సర్వీస్ ఇవి కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. అలాగే ఈ ఆరా మస్తాంది వచ్చేసరికి ఇది కూడా పాపులర్ సర్వేనే. మీకు 2014లో ఈయన ఆంధ్ర మీటర్లో ఫెయిల్ అయ్యాడు, అప్పుడు కూడా ఆయన వైసీపీకి ఇచ్చారు. అలాగే తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు కూడా తెలుగుదేశానికి 23% కంటే ఎక్కువ ఓట్లు రావు అన్నట్లు ఇస్తున్నా 30% పైగా వచ్చినాయి. స్టిల్ ఆ 2 సార్లు ఫెయిల్ అయినా కానీ స్టిల్ ఈయనకి ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వేగా, పాపులారిటీ ఉన్న సర్వేగా ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈయన మాత్రం వైసీపీకి అనుకూలంగా ఇచ్చారు, అది కూడా 93 నుంచి 106 రేంజ్లో ఇచ్చారనమాట. మీకు చూస్తే నేషనల్ వైడ్ నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల వరకు మొత్తం 10 ఏజెన్సీస్ టాప్ 10 చెప్పాం, ఇవే దాదాపుగా టాప్ 10 అనేసి అనుకోవచ్చు. ఏదైనా ఒకటి ఆరంభిస్తే ఈ టాప్ 10లో దాదాపు 9 ఏజెన్సీస్ వచ్చేసరికి తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. ఒకటి ఈ ఆరామస్థాన్ సర్వే ఒకటే వైసీపీకి అనుకూలంగా ఇచ్చారనమాట. మీకు నెక్స్ట్ ఇక ఈ ఆరామస్థాన్ ఈ ఏదైతే యాక్సిస్ ఇండియా మీద చేసిన కామెంట్ ఏంటి అనేసి అంటే మీకు ఈ యాక్సిస్ ఇండియా నేషనల్ వైజ్ మంచి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అయితే అయి ఉండొచ్చు కానీ వీళ్ళది వచ్చేసరికి ప్రతి ఎంపీ సీట్లో వీళ్ళు సర్వే చేస్తూ ఉంటారు అన్ని 500 పైన ఎంపీ సీట్లలో, అందుకని వీళ్ళు 250 శాంపిల్స్ ఇంతకుమించి ఏమి తీసుకోరు. అదే మనమైతే ఈ లోకల్ తెలుగు రాష్ట్రమే కాబట్టి మనం ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటాము. సో వాళ్ళు అందులో పొరపడి ఉండొచ్చు, వాళ్ళ మెకానిజంలో ఏదైనా తప్పైనా జరిగి ఉండొచ్చు, నాది యాక్యురేటు అన్నట్లుగా ఈయన చెప్పారనమాట. మీకు చూస్తే 2019లో కూడా ఎగ్జాక్ట్గా లగడపాటి రాజగోపాల్ గారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు 2019లో దాదాపుగా చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఇస్తే లగడపాటి రాజగోపాల్ గారి సర్వే తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చారు. అప్పుడు ఆయన్ని అడిగితే ఆయన కూడా ఇదే అన్నారు యాక్సిస్ ఇండియా గురించి,
వాళ్ళు నేషనలైజ్గా చేస్తూ ఉంటారు. వాళ్ళు సౌత్లో వాళ్ళ క్రెడిబిలిటీని మా దాంతో క్వశ్చన్ చేయలేరు. వాళ్ళ శాంపిల్ సైజ్ తక్కువ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళది పొరపడే అవకాశం ఉంటుంది. మేము ఎక్కువ శాంపిల్స్ తోటి మేము లోకల్ కదా ఇది తీస్తాము అని అనేసి అన్నారు. కానీ రిజల్ట్స్ ఏమైంది అని అనేది అందరికీ తెలిసిందే 2019లో. ఇది ఒక కంపారిజన్. అలాగే ఆరామస్థాన్ గారు చెప్పినట్టు వాళ్ళది శాంపిల్ సైజ్ తక్కువే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈ ఎలక్షన్ టైం వారికే అనేది తీయరనమాట. వీళ్ళు ఏడాది పొడుగుతా ఏదో ఒక టైంలో ఏదో ఒక సర్వే అని చేస్తూనే ఉంటారు అన్ని స్టేట్లో ఏదో ఒకటి అని అనేసి. సో ఆ పాస్ట్ డేటా మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది, వాటన్నిటి మీద మెథడ్స్ అప్లై చేసేసి ఇదంతా చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళది ప్రతి స్టేట్లో కూడా అంత యాక్యురేట్గా వస్తూ ఉంటుంది ప్రతిసారి. అందుకే నేషనల్ వైజ్ నంబర్ వన్గా ఉన్నారు. సో 2019లో లగడపేట రాజగోపాల్ గారు కూడా అదే చెప్పారు, వీళ్ళు తక్కువ ఉండొచ్చు శాంపిల్ సైజు లోకల్గా, మేమైతే ఎక్కువ కదా అని అనేసి. సేమ్ ఈయన ఆరామస్థాన్ గారు కూడా ఇప్పుడు అదే చెప్పారనమాట, యాక్సిస్ మై ఇండియా తప్పు అయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్లు. సో 2019లో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుద్ది అని అనేసి నేను అంటలేదు, కాకపోతే దాని క్రెడిబిలిటీ అయితే నేషనల్ వైజ్ టాప్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ డేటా తీసుకొని చేస్తూనే ఉంటారు కాబట్టి అందుకనే అంత యాక్యురేట్గా వస్తుంది అని అనేసి అనుకోవచ్చు. అలాగే కొందరు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఆరామస్థాన్ అమ్ముడుపోయారని అది ఇది అనేసి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి ఇంకొందరు అనేది ఏంటంటే, మరి అయితే 2019లో మెజారిటీ సర్వే సంస్థలన్నీ వైసీపీకి అనుకూలంగా ఇచ్చినా కానీ లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చాడు, అంటే లగడపాటి రాజగోపాల్ కూడా నాడు అమ్ముడుపోయినట్ట ఇది ఇది అనేసి అంటూ ఉన్నారు. మీకు చూస్తే లగడపాటి రాజగోపాల్ గారిని ఈ ఆరామస్థాన్ ఇప్పటిదాన్ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మీకు 2019లో చూస్తే లగడపాటి రాజగోపాల్ గారు ఒక్కడే కాదు తెలుగుదేశానికి ఇచ్చింది, మీకు లోకల్లో ఆ రోజు క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అయిన జమీన్ రైతు అప్పటిదాకా వాళ్ళు ఫెయిల్ కాలేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి. ఏది 1980ల నుంచి వాళ్ళు ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి ఫెయిల్ కాల, వాళ్ళు కూడా 2019లో తెలుగుదేశానికే ఇచ్చారనమాట. అలాగే మీకు టుడేస్ చాణక్య, ఇది నేషనల్ వైజ్ యాక్సిస్ ఇండియా తర్వాత టుడేస్ చాణక్య అనే మంచి క్రెడిబిలిటీ ఉన్న సంస్థగా పేరుంది, వీళ్ళు కూడా 2019లో తెలుగుదేశానికే అనుకూలంగా ఇచ్చారు. అలాగే సీ వాటర్ కానీ వీళ్ళు సిఎన్ఎన్ న్యూస్ 18 కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చినా కానీ కొంచెం టైట్ ఫైట్గా అన్నట్లు ఇచ్చారు. మీకు చూస్తే లోకల్లోది ఇంకొక టాప్ ఏజెన్సీ, అలాగే నేషనల్ వైజ్లో నంబర్ 2 ప్లేస్లో ఉన్న ఇంకొక ఏజెన్సీ, అలాగే ఇంకొక 1-2 కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చినాయి. అలానే లగడపాటి రాజగోపాల్ కూడా ఇచ్చారనమాట. సో ప్రతిసారి అందరూ 100% సక్సెస్ అవ్వాలని లేదు కదా, అలా పొరపడి ఇచ్చి ఉండొచ్చు. అదే మీకు ఇప్పుడు ఆరామస్థాన్ గారిది చూశారు అంటే, మీకు టాప్ 10 ఏజెన్సీస్ ఇప్పుడు చూస్తే నేషనల్ వైడ్ నుంచి లోకల్ దాకా టాప్ 10 ఏజెన్సీస్లో 9 మొత్తం కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చినాయి, కానీ ఆరామస్థాన్ గారు ఒక్కటే వైసీపీకి అనుకూలంగా ఇచ్చారు. స్టిల్ ఆ మాత్రం దానికే ఆయన అమ్ముడుపోయారనో లేకపోతే ఇదని అనేసి అనే ఉద్దేశం కానీ అలాంటి ఆలోచన కానీ నాకు లేదు. ఎందుకంటే ఆయన పొరపాటు పడి ఉండొచ్చు, లేదా ఆయనే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కూడా, అది రేపు రిజల్ట్స్ వచ్చినాకే తెలుసుద్ది. కాకపోతే ఆయన నిన్న ఒక కామెంట్ చేశారు ఏంటంటే, నా సర్వేనే కాదు కదా మిగతా కొన్ని సర్వేలు ఉన్నాయి, పార్థదాస్ సర్వే ఉంది, ఆ సర్వే కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది కదా అని అనేసి చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఒక డౌట్ అనేది వచ్చింది నాకు. మీకు ఈ పార్థదాస్ అనే వ్యక్తిని చూస్తే అతను సర్వే చేస్తాడని అయితే నేనైతే అనుకోను. మీకు చూస్తే వాళ్ళు కాంగ్రెస్ ప్రో ఏదో కాంగ్రెస్ ఎస్ఎంలో వర్క్ చేస్తున్నట్లు అని అనేసి అనిపిస్తాయి. వాళ్ళు ప్రతిసారి కాంగ్రెస్కి అనుకూలంగా వేస్తూ ఉంటారనమాట ట్వీట్స్. అది మీకు కర్ణాటకలో మొన్న తెలంగాణ ఎలక్షన్స్ 2 సార్లు కనెక్ట్ అయింది, అంతకుముందు పంజాబ్ టైంలో కూడా కాంగ్రెస్కి ఇచ్చినట్టున్నారు, గుజరాత్ ఇటన్నింటిలో కూడా ఏదో కాంగ్రెస్కి ఇచ్చినట్లున్నారనమాట ఎక్కువ. కానీ మొన్న తెలంగాణ అండ్ కర్ణాటక మ్యాటర్లో కనెక్ట్ అయింది. మీకు ఆ తెలంగాణ మ్యాటర్లో కూడా ఇంకోటి చూస్తే తను 62 సీట్లు కాంగ్రెస్కి వస్తుంది అన్నట్లు ఇచ్చాడు, కానీ ఆ 62 సీట్లో సీట్ వైజ్ ప్రిడిక్షన్ అనేసి ఇచ్చాడు. అందులో అతను వేసిన 62 సీట్లు ఉన్నాయి కదా, అందులో 36 సీట్లు దాదాపు ఓడిపోయింది కాంగ్రెస్, కాకపోతే మిగతా సీట్లో గెలిచి కౌంట్ మ్యాచ్ అయింది. కాబట్టి మీకు మిగతా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఓకే, కానీ ఆరామస్థాన్ లాంటి ఇన్నేళ్ల నుంచి సర్వే సంస్థల్లో దీంట్లో ఉన్న వ్యక్తి ఆ పార్థదాస్ అనే సర్వేని కోట్ చేయటం వేస్తే కొంచెం డౌట్ అనేది వస్తుంది అనమాట. ఈరోజు సాక్షి వాళ్ళు కూడా మెయిన్లో ఆ పార్థదాస్ సర్వే అనేది ఇది వేశారు, అతనిది జస్ట్ ట్విట్టర్లో ట్వీట్స్ చేస్తూ ఉంటాడు అతను సర్వే చేస్తాడు అనేది నేనైతే నమ్మను, చాలామంది నంబర్ కూడా అనమాట. అది కనెక్ట్ అయింది కూడా మన తెలంగాణ దాంట్లో కనెక్ట్ అయింది, అది కూడా కౌంట్ మ్యాచ్ అయింది తప్పిస్తే అతను 60 సీట్లు ఏవైతే చెప్పాడో కాంగ్రెస్ గెలుచుద్ది అని అనేసి అందులో 30 దాదాపు ఓడిపోయింది కాంగ్రెస్. ఏదో లక్కీగా నంబర్ కనెక్ట్ అయింది. దాన్ని పట్టుకొని ఆరామస్థాన్ కోట్ చేస్తా
తన సర్వేదాన్ని, ఏదైతే ఆరామస్థాన సర్వేదాన్ని బలపరచుకోవడానికి, తన వాదనని బలపరచుకోవడానికి దీన్ని కోట్ చేసినప్పుడు కొంచెం డౌట్ అనేది వస్తుంది. ఇక సరే, డౌట్ అనేది వస్తుంది, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినట్టు నిజంగానే అమ్ముడుపోతారు, అమ్ముడుపోతే ఏం వచ్చుద్ది ఇది అనేసి ఉండొచ్చు. అది నేను డైరెక్ట్ కామెంట్ చేయలేను, అది ఏ ఎవిడెన్స్లు ఇది లేకుండా, కేవలం ఈ కామెంట్ చేశాడు అతను వీటిని చేశాడు అనే దాన్ని బట్టే కొంచెం డౌట్ అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ రెండోది ఇంకోటి చూస్తే, మీకు అన్ని ఏజెన్సీస్ కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇస్తే రేపు కౌంటింగ్ ఏజెంట్స్ వైసీపీకి అప్పుడు ఇబ్బంది అయిద్దేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ఉండేసి ఎలాగూ గవర్నమెంట్ వీళ్ళది రాబోతుంది ఈ సర్వేలన్నీ, దీన్ని బట్టి మనం వెళ్ళి అనవసరంగా గొడవలు పాలవుతామనో లేకపోతే ఇదనో ఉద్దేశంతో ఆగిపోయే అవకాశం ఉంది కదా, వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వటానికి ఇలా వైసీపీ ఏమన్నా ఈయన మీద ప్రెజర్ పెట్టి ఇది చేసి ఉంచవచ్చు కదా, ఇది ఒక డౌట్ ఉంటుంది. అలాగే బెట్టింగ్ బోర్డ్స్ అనమాట, మీకు అందరికీ తెలిసిందే బెట్టింగ్స్, ఒక బోర్డ్స్లో ఒక్కొక్క బోర్డు ఉంటుంది, ఆ బోర్డ్స్ ఉండేసి వాళ్ళ బెట్టింగ్ దాన్ని ఇటు ట్విస్ట్ చేసుకోవడానికి, దాన్ని వాడుకోవడానికి ఇతనికి ఏదైనా కొంత ఆఫర్ చేసేసి నువ్వు ఇది నెగిటివ్గా ఇలా ఇచ్చేసేస్తే ఈ బెట్టింగ్స్ అన్నీ ఇటు తిరిగిపోతాయి, దీనివల్ల మాకెంత ప్రాఫిట్ వస్తుంది, నీకెంత ఇది ఇది అననేసి చెప్పైనా చేయొచ్చు, ఇవన్నీ జరుగుతాయి అననేసి ఎందుకనే ఆయన ఇలా చెప్పాడు అననేది చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ కూడా అయి ఉండొచ్చేమో, రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఎవరికైనా తెలుసుద్ది. కాకపోతే ఏదైతే టాప్ 10 ఏజెన్సీస్ వచ్చేసరికి అన్నీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇస్తే ఈయనొక్కటి నెగిటివ్గా ఇవ్వటము, అది మాత్రమే కాకుండా ఈయనుండేసి ఏదైతే అసలు ఏమాత్రం విశ్వసనీయత లేని, ఏమాత్రం కనీసం సర్వే కూడా ఏనాడు చెయ్యరు అనేసి అనుకునే కేవలం ట్వీట్స్ వేసే ఆ పార్థదాస్ అనే అతన్ని కోట్ చేసి తన వాదనని బలపరచుకోవడానికి ట్రై చేస్తా చూడటం, వీటన్నిటిని చూసిన తర్వాత కొంతమేర డౌట్ అనేది వస్తుంది, ఇది కన్ఫామ్ ఇది ఇది అనేసి ఎవరూ ఏమి చెప్పలేము, ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం అతన్ని తక్కువ చేసే ఉద్దేశం కూడా నాకేం లేదు. కాకపోతే ఓవరాల్గా ఇదైతే ఇలా అనిపిస్తుంది. అలాగే లగడపాటి రాజగోపాల్ గారిని ఈయన్ని అయితే కంపేర్ చేయడానికే ఇది లేదు, అప్పట్లో లగడపాటి రాజగోపాల్ గారు తెలుగుదేశానికి ఇచ్చినప్పుడు లోకల్లో క్రెడిబిలిటీ ఉన్న జమీన్ రైతు ఇచ్చింది, టుడే చాణక్య ఇచ్చారు, అలాగే రిపబ్లిక్ జనకీ వాద్ అనేసి అది కూడా తెలుగుదేశానికి అనుకూలంగానే ఇచ్చారు, అలాగే సీ ఓటరు అలాగే సిఎన్ఎన్ న్యూస్ 18 కూడా టైట్ ఫైట్ లాగా ఇచ్చారనమాట, ఒక ట్రెండ్ ఎడ్జ్ వైసీపీకి ఇచ్చి. కానీ ఇప్పుడు వచ్చేసరికి టాప్ 10 ఏజెన్సీస్ అన్నీ దాదాపుగా తెలుగుదేశం కూటమికి మంచి మెజార్టీ తోటి ఇచ్చారనమాట, ఒక ఆరామస్థానం తప్పిస్తే. సో మొత్తంగా ఇది ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఈ నిన్న వచ్చినాయో వాటిలో అన్నీ 99% తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చినాయి, ఒక ఆరామస్థానం తప్పిస్తే. సో ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అననేసి అంటే అన్ని ఏజెన్స్ ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశం దాదాపుగా తక్కువ, అలా అన్ని ఏజెన్స్ ఫెయిల్ అయ్యటం అనేది దాదాపుగా తక్కువ, ఇదే రిపీట్ అవ్వచ్చు రేపు రిజల్ట్స్లో కూడా. ఎనీహౌ ఎల్లుండి రేపు జూన్ 4 రిజల్ట్స్ కాబట్టి ఆ రోజు ఏది కరెక్ట్ ఏది అనేది అందరికీ తెలిసిపోద్ది.